జనవరి 22న ఓ మహత్తర కార్యక్రమం జరుగునుంది. కొన్ని వందల ఏళ్లుగా కోట్లాది మంది ప్రజలు కంటున్న కల నెరవేరునుంది. ఆ బృహత్తర కార్యక్రమం పూర్తయ్యేందుకు ఎంతో మంది సహకారం పోరాటం ఉంది. మరి ఆ గొప్ప వేడుక ఏమిటో అందరికి అర్థమయ్యే ఉంటుంది. అదే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. మరో 4 రోజుల్లో ఈ కార్యక్రమం జరుగునుంది. అయితే వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం స్వామివారిని ఎలా దర్శించుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి అయోధ్య రామయ్య దర్శనానికి ఉన్న విధి విధానాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 22వ తేదీన అయోధ్యలో రాములోరు కొలువు తీరుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయ్యాక సందర్శించాలని చాలా మంది భక్తులు ఊపిళ్ళూరుతున్నారు. ఇక అయోధ్య రామాలయంలో బాలరాముడికి రోజుకు 5 సార్లు హారతులు ఇవ్వనున్నారు. అందుకే 3 హారతులు మాత్రమే భక్తులు దర్శించుకోగలుగుతారు. ఇక రామయ్యకు ఇవ్వనున్న హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో రాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అందులో మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓటీపీతో నమోదు చేశాక సదరు పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో దర్శన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతో పాటు వచ్చే వారి సంఖ్య, దేశం, రాష్ట్రం వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ వివరాలతో పాటు మొబైల్ నంబర్, ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. అదేవిధంగా శ్రీరాముని హారతలను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకుంటే కూడా ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్ళి ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి టికెట్ పొందవచ్చు. దర్శనం కోసం టికెట్తో పాటు ప్రభుత్వం ధృవీకరించిన ఐడి ప్రూఫ్ను ఖచ్చితంగా మీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దర్శనానికి 24 గంటల సమయం ముందు సంబంధిత భక్తునికి సందేశం లేదా మెయిల్ వెళ్తుంది. ఇక దర్శనం విషయంలో స్త్రీలు, పురుషులు